Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి ఇది భారీ ఓరట. విపక్ష నేత హోదా ఎవరికంటే, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మారిన పరిస్థితుల్లో అసెంబ్లీలో విపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా పట్టుబడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల మేరకు అసెంబ్లీలో 10% సభ్యులు ఉన్న పార్టీకే విపక్ష నేత హోదా ఇస్తామని చెబుతూ వస్తోంది. దీంతో కేవలం 11 ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీ అధినేత జగన్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే గుర్తింపు పొందుతున్నారు. ఈ తరుణంలో వైసీపీకి శుభవార్త అందింది. అసెంబ్లీలో తగినంత మంది ఎమ్మెల్యేల బలం లేదన్న కారణంతో విపక్ష నేత హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నా, శాసనమండలిలో మాత్రం మెజారిటీకి మించి ఎమ్మెల్సీల బలం ఉన్న ఆ పార్టీకి విపక్ష నేత హోదా దక్కింది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని మండలిలో విపక్ష నేతగా గుర్తిస్తూ చైర్మన్ కొయ్య మోషన్ రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ పట్టుబడుతున్నారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ కూడా రాశారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారం అయితే ఇవ్వడం కుదరదని చెబుతోంది. అయితే స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు అసెంబ్లీలో సభ్యులకు స్పీకర్ సీట్ల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో సభ్యులు తమకు నచ్చిన చోట కూర్చుంటున్నారు. ఈ నేపథ్యంలో శాసనమండలిలో వైసీపీ పరిస్థితి మెరుగ్గా కనిపిస్తోంది.